హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, కూర్చోనివ్వని సమస్య కాక్సిడేనియా. ఈ రోజుల్లో ఉద్యోగులు రోజుకు 8 గంటల పాటు కదలకుండా కూర్చొని పని చేయాల్సి వస్తుంది. ఇలా అంతసేపు కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవటం మూలంగా శరీర బరువంతా వెన్ను చివరి భాగం మీద పడి తీవ్రమైన వెన్ను నొప్పికి కారణమవుతుంది. ఇది ఇబ్బందికర పరిస్థితిని వైద్య భాషలో కాక్సిడేనియా అంటారు. వెన్ను దిగువ కుసాన ఉండే త్రిభుజకారపు ఎముక వద్ద మొదలయ్యే ఈ నొప్పి క్రమంగా తొడల వరకు పాకుతుంది. ఈ సమస్య ఉన్నవారి తుంటి వద్ద కొద్దిగా నొక్కిన బాగా నొప్పి కలుగుతుంది. కొందరిలో మూత్ర విసర్జన సమయంలో లేదా ఆ తర్వాత లేచి నిలబడేటప్పుడు కూడా వెన్ను నొప్పి కనిపిస్తుంది. దీనికి కారణాలు: మితిమీరిన శరీర బరువు, ఎక్కువ దూరము బైక్ నడపటం, కొన్ని రకాల మందుల వినియోగం, ఎక్కువ కాలము మలబద్ధకం బారిన పడటం, క్యాక్సిక్స్ ఎముక గాయపడి దాని చుట్టూ ఉండే నరాల పనితీరు దెబ్బతినటం. దీనికి నివారణ: ఎప్పుడు ఒకే భంగిమలో కూర్చోకుండా లేచి తిరగటం, వెనక్కి వాలి కూర్చోటం చెయ్యాలి. సుఖ విరోచనం కావటానికి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కూర్చునే కుర్చీ మెత్తగా ఉండేలా చూసుకోవాలి. వెన్ను దిగువన మెత్తని దిండు ఆనుడుగా పెట్టుకోవాలి. నెమ్మదిగా డ్రైవింగ్ చేయటం, గతుకుల రోడ్లకు బదులు దూరమైన మంచి రోడ్ను ఎంచుకోవాలి. నొప్పి అనిపించినప్పుడు వేడి నీళ్ల కాపడం పెట్టడం వల్ల నొప్పి ఉపశమనమిస్తుంది. సమస్య అనిపించిన తొలినాళ్లలోనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన సలహా కోరాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ కి డొనేట్ చేయాలనుకుంటే ఒకే 1 రూపాయి డొనేట్ చేయగలరు. గూగుల్ పేటిఎం, ఫోన్ పే, భీమ్ ఫోన్ నంబర్ 7799077770. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.